హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్వీ తలాగ్ ఈరోజు నేను పుట్టు గొడుగులతో చాలా టేస్టీగా మసాలా కర్రీ చేసి చూపిస్తానండి ఇది రైస్లోకి చపాతి ఇలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఇది ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇందుకోసం ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుట్టు గొడుగులను ఇవి పెద్దవిగా ఉంటే సన్నగా కట్ చేసుకోవాలండి రెండు ముక్కలుగా ఇప్పుడు ఇందులో ఒక కప్పు వాటర్ ఒక స్పూన్ సాల్ట్ అర స్పూన్ పసుపు వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ ఇలా బాగా ఉడికించి ఇందులో ఉన్న వాటర్ అంతా ఉంచేసి ఇవి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని వీటిని దోరగా వచ్చేంత వరకు వేయించాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులను వేసుకొని ఇవి కూడా దోరగా వచ్చేంత వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ఇలా ఒక రోల్లోకి తీసుకొని బాగా మెత్తని పొడిగా దంచుకోవాలి వాటర్ వేయాల్సిన పని లేదండి ఇది పొడిగా దంచుకొని వేస్తేనే టేస్ట్ ఉంటుంది ఇలా మెత్తగా పొడిగా దంచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి అదే కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి అలాగే మూడు లవంగాలు కొంచెం చెక్క వేసుకుని ఇవి వేగాక సన్నగా కట్ చేసిన ఆనియన్ ఒకటి రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఇవి దోరగా వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇవి వేగాక ఇప్పుడు ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఒక స్పూన్ పసుపు వేసి ఇవి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసిన మూడు పెద్ద టమాటాలు ఒక స్పూన్ సాల్ట్ వేసి టమాటాలు మెత్తగా ఉంచే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న ఈ పొడిని ఇందులో వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒకటిన్నర స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసి అలాగే సన్నగా కట్ చేసిన ఒక మిరపకాయను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ పుట్ట గొడుగులను ఇందులో వేసుకొని ఈ మసాలా అంతా పుట్టగొడుగులు పట్టేలా బాగా ఇలా కలుపుకోవాలి ఇలా రెండు నుంచి మూడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో వేయించాలి ఇప్పుడు గ్రేవీ కోసం ఒక కప్పు వాటర్ వేసుకొని అంతా బాగా కలిపి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా బాగా కలిపి మూత పెట్టి ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి ఇప్పుడు ఫైనల్గా సన్గా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని ఇంకోసారి అంతా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చూసారా ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఇలా ఎమ్మీగా పుట్టగొడుగులతో మసాలా కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇది రైస్లోకి చపాతీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో